హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్లతో భార్యాభర్తల భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ నైన్ జూలై పది బుధవారం గోచార రీత్యా కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు మీ పనిలో విజయం సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించాలి మీరు మీ ఇంటిపై పూర్తి శ్రద్ద వహించాలి మీ కుటుంబంతో సమయాన్ని గడపాలి మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీరు మీ జీవితంలో కొత్త మార్గాన్ని కనుగొనాల్సి ఉంటుంది మీరు వ్యాపారంపై దృష్టి పెట్టాలి కుంభరాశి వారు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి మీరు మిమ్మల్ని హుషారుగా ఉంచుకోవాలి మీ ప్రయోజనాలకు అవకాశాలను ఉపయోగించుకోవాలి మీరు మిమ్మల్ని మరియు మీ మంచి స్నేహితులను అర్థం చేసుకోవాలి మీ జీవితంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి కుంభరాశి వారు సిద్ధంగా ఉండాలి మీరు మీ డబ్బుని జాగ్రత్తగా నిర్వహించాలి అయితే రోజు చివరలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి పనికి చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ఈ రోజు సహజ సౌందర్యాన్ని చూసి పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపిస్తే మంచి ఫలితాలను పొందుతారు ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉండటం వలన ప్రతి పనిలోనూ లాభాన్ని పొందుతారు ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అని తెలుసుకోండి కానీ విద్యార్థులు అతిగా ఆడటం వలన మీకు చదువుల మీద ప్రభావం చూపుతుంది మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి శుభ ఫలితాలను పొందు కనకధార స్తోత్రాన్ని పఠించండి ఈ రాశి వారు ఆర్థిక కోణం నుంచి ఈ రోజు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది మీ మాటల మీద సంయమనం పాటించండి ఎవరితోనూ గొడవలు రాకుండా జాగ్రత్త పడండి కొత్త ప్రణాళికలు ప్రారంభించటానికి ఈ రోజు మంచి రోజుగా ఉంటుంది మీరు కొత్తగా ఏదైనా ప్రణాళికలు ప్రారంభించడానికి ఈ రోజు మీరు మీ యొక్క పెద్దల సలహాలను తీసుకోవటం మంచిది వారి సలహాల అనుగుణంగా వెళ్లటం వల్ల మీరు విజయాన్ని సాధిస్తారు మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ సీనియర్ల సలహాలు తీసుకోండి లేదంటే మీకు నష్టాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ పిల్లల విషయంలో ఈరోజు మీరు చివరిలో హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకునే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ పరిస్థితికి వారి యొక్క ప్రవర్తనే కారణం అవుతుందని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారికి రేపు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు